జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకుంది చాంద్రవానం ప్రకారం చైత్ర వైశాఖ మాసాల తరువాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలకు పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది పితృదేవతల రుణం తీర్చుకోవడానికి పాపాలను హరింపచేసుకోవడానికి దైవ సేవలో తరించడానికి అవసరమయ్యే కొన్ని పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి మాసం ముఖ్యంగా బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైందిగా చెప్తోంది కార్తీక మాసం శివునికి ప్రీతికరం అవునా వైశాఖ మాసం విష్ణుకు ప్రీతికరం మాసం బ్రహ్మదేవుడికి ప్రీతికరం ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడు అని మన పురాణాలలో చెప్పబడింది బ్రహ్మదేవుడి యొక్క ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించారే అనుకోండి విశేషమైన ఫలితాన్ని పొందుతారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి ఇక పార్వతీదేవి ఆచరించిన రంభావ్రతం వివాహమైన స్త్రీలు ఆచరించే అరణ్య గౌరీవ్రతం గంగానది స్నానంతో పది రకాల పాపాలను హరించే దశపాపహర దశమి త్రివిక్రమ ఏకాదశి పేరుతో పిలువబడే నిర్జల ఏకాదశి భక్త కోటిపై తమ ప్రభావం చూపుతూ ఉంటాయి ఈ పర్వదినాలన్నీ కూడా ఈ నెలలోనే వచ్చాయి అలాగే సూర్యుణ్ణి ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పౌర్ణమి కూడా ఈ మాసంలోనే వస్తాయి ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష ఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణు ఆరాధనలో తరింపచేసే అపర ఏకాదశి కూడా ఈ మాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇలా జ్యేష్ఠమాసం మాసం ఎన్నో ప్రత్యేకతలను మరెన్నో విశేషాలను సంతరించుకుని పుణ్యఫలాలను అందిస్తూ పునీతుల్ని చేస్తుంది ఈ మాసంలో చేసే జపాలు దానాలకు ఎంతో విశేషముంది ఈ నెలలో మన పెద్దలు అంటే మన ఋషులు చెప్పే కొన్ని విధుల్ని చెయ్యండి ఇటువంటివి చేస్తే మున్ముందు మీకు ఎటువంటి ఇబ్బంది జీవితంలో రాదు ఈ మాసంలో ముఖ్యంగా అన్నదానం జలదానం వంటివి చాలా ముఖ్యం ఇటువంటివి చేస్తే కనుక మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇక ఈ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశిని నిష్ఠతో పాటించాల్సి ఉంటుంది దానివల్ల కలిగే లాభాలు ఆదిశేషుడు కూడా చెప్పలేడుట అంటే అంతటి పుణ్యం వస్తుంది మనకి అలాగే ఈ నెలంతా కూడా ప్రతిరోజు శ్రీ సూక్తంతో పాటు విష్ణు నామాలు కూడా పారాయణం చేస్తే ధనానికి దారి దొరుకుతుంది జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి కనుక ప్రదోషకాలంలో శివునికి అభిషేకం చేసి బిల్వదరాలతో పూజించినట్లయితే అపమృత్యు దోషం కూడా తొలగిపోయి సంఘంలో గౌరవం ఆరోగ్యం పుష్కలంగా లభిస్తాయి మనకి ఇప్పుడున్న లాక్డౌన్ వంటి పరిస్థితుల్లో మనం దేవాలయాలకు వెళ్ళటం కుదరదు కాబట్టి ఎక్కడైనా చెరువు కాలువలు పక్కన కొంతమంది శివలింగాన్ని పెడుతూ ఉంటారు అంటే చెట్టు కింద పెడుతూ ఉంటారు వాటి మీద చక్కగా ఒక దోశడు నీళ్లు పోసి రెండు బిల్వ దళాలు వేసి నమస్కారం చేసుకోండి ఇంకా చెప్పాలంటే పాడుబడిన గుళ్లల్లో లేకపోతే ఎవరూ పట్టించుకోకుండా వదిలేస్తూ ఉండే శివలింగాలు కూడా నీళ్లు పోసారే అనుకోండి ఎంతో పుణ్య ఫలం వస్తుంది ఇంకా ఏరువాక పున్నమి వట సావిత్రి వ్రతం అని కూడా చేస్తారు ఈ మాసంలో కుదిరినవి మీరు ఖచ్చితంగా చేయండి ఇలా చేస్తే మంచి ఫలితాలనేవి పొందుతారు ఇక ముందు ముందు తిథులలో ఏ ఏ రోజు ఎటువంటి ఫలితాలుంటాయో కూడా నేను ముందుగానే తెలియచేస్తాను ఆ ప్రకారం ఆచరించి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి